కందుకూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కరోనా పేషెంట్లకు ఎల్లవేళలా తమ సిబ్బంది అందుబాటులో ఉంటుందని డాక్టర్ రామస్వామి అన్నారు. అదేవిధంగా తమ హాస్పిటల్ను నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మేము చికిత్స అందిస్తున్నామే తప్ప కిట్లు ఇంజక్షన్లను బ్లాక్ లో అమ్ముకోవడం లేదని డాక్టర్ ఉమాచంద్ తెలిపారు. అలాగే తమ డాక్టర్లు ఇంటిని సైతం మర్చిపోయి ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రజలకు ఈ కష్టకాలంలో తమ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆ పేషెంట్ అసలు ఆ పేషెంట్ వాళ్ళ నాన్న మా హాస్పిటల్కి రాలేదు, ఆయన ఇంట్లో చనిపోయాడు. ఆ పేషెంటు 7వ తేదీ రాత్రి 10:30 వచ్చాడు. ఇమీడియట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అమ్మా, సీరియస్గా ఉందంటే సార్ అరపూట టైం ఏంటి వెళ్తామన్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి మీకు తెలుసు, ఏ హాస్పిటల్ తీసుకోరు, ఎక్కడ ఆక్సిజన్ లేదు. వాళ్ళకి మెకానికల్ వెంటిలేషన్ పెట్టి అతన్ని ఈరోజు ఒక్కరోజు కాపాడాను, అతను చనిపోయాడు. దానికి కారణం ఎవరు, నా నిర్లక్ష్యం ఏముంది దాంట్లో, మేము కావాలి ఎందుకు చేస్తాం దాంట్లో, అది ఇంకొకటి. మొన్న రాత్రి ఒక ఆమె చనిపోయింది, దాని గురించి కూడా రాశారు ఇట్లా చనిపోయారు ఆక్సిజన్ పెట్టలేదని. ఆమెకి సిప్యాప్ బైప్యాప్ మిషన్ పెట్టి మెకానికల్ వెంటిలేషన్ మీద పెట్టి 3 డేస్ పెట్టి ఆ తర్వాత ఆమె చనిపోయింది. అది ఇంకోటి. మన ఎవరు హిందూ రామ్మోహన్ రావు గురించి మాట్లాడారు ఆయన ఎవరు నాకు తెలియదు, రాసిన ఆయన నాకు తెలియదు. కానీ రామ్మోహన్ రావు గారి గురించి ఆయనకంటే నాకు ఎక్కువ తెలియదు చెప్పండి. ఎందుకంటే 22 సంవత్సరాల నుంచి మా మావయ్య గారు ఆయన ఎంత క్లోజ్ నాకు తెలుసు. ఆయన మా ఇంటి మనిషి, ఆయన వదిలేస్తే నా దగ్గరికి వస్తాడు, నా హాస్పిటల్లో ఉంటాడు, నా పెళ్లికి వచ్చాడు, నా బిడ్డల ఫంక్షన్కి వచ్చాడు, అన్నిటికి వచ్చాడు. నాకు తండ్రి లాంటి ఆయన, ఆయన్ని నేను ఆక్సిజన్ తీసేసి పెట్టడం పనులు చేస్తాను. రాసేటప్పుడు ఆలోచించుకొని రాయండి. కలం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ప్రతి పదానికి ప్రజలు స్పందిస్తారు. దయచేసి దాన్ని మంచిగా వాడండి, చెడ్డగా వాడండి. అదొకటి నేను చెప్పాను, దయచేసి ప్లీజ్ మమ్మల్ని మా పని చేసుకునేవాడి సార్ చేసుకొని పెళ్ళాం బిడ్డలందరూ దూరంగా పెట్టి మా ప్రాణాలను మీ చేతిలో పెట్టి మీరు అందరిని రక్షించాలని కోరుకుంటుంది. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసే జనాలు భయపెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్లో మేము ఉన్నామని మేము అందరినీ కాపాడుతున్న పొజిషన్లో ఇట్లాంటి చిన్న చిన్న అంటే ఏదో నెగటివ్స్ తీసుకొని రావడం వల్ల ఖచ్చితంగా ఏదో పేషెంట్ చదివి అక్కడికి వెళ్తే మాకు ఏదో అవుతుందని భయపడి ఇంట్లో ఉండి ఇంకా ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకుండా జరుగుతున్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటం బెటర్. ఇక్కడ మేము ఎంతమందిని ట్రీట్ చేస్తున్నామో చూడాలి. కానీ 100 మంది వస్తే 100 మంది ఖచ్చితంగా మేము 100 మంది బాగవ్వాలని కోరుకుంటాం. ఒక్కరు కూడా ప్రాణాలు పోగొడుతుంది, అదే ప్రాణాలు పోవాలని కోరుకోం కదా. 100% మా ఎఫర్ట్స్ ఇస్తున్నాం ఇక్కడ. 100% 200% ఎట్లా అంటే తిండి ఏమీ లేకుండా, పెళ్ళాం బిడ్డలు లేకుండా ఇక్కడ రాత్రి మగలు కష్టపడుతూ ఇన్ని చేస్తున్నా కూడా మా మీద ఇట్లాంటి చిన్న అంటే ఇట్లాంటి నెగటివ్ ఇంప్రెషన్స్ రావడం అయితే చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్. సో ఒకటి, మీరు సార్ చెప్పిన విధంగా మేము ఖచ్చితంగా 100% పేషెంట్స్ని బతికించాలనుకుంటాం. సార్ చూశారు కదా, ఇప్పుడు మా చేతిలో ఇన్నుండి సార్ వైఫ్ని మేము కాపాడుకోలేము. అయినా సార్ ఆ రోజు కూడా ఏ రోజు కూడా చందు మనం నా పెళ్ళాం పోయింది కదా అనేసి మనం బాధపడి ఇంట్లో కూర్చోకూడదు. చాలా పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు పాపలు ఉన్నారు. ఇట్లాంటి పొజిషన్లో మనం భయపడి ఇంట్లో కూర్చుంటే మనకు వాళ్ళ పొజిషన్ ఏంటి? సో మనకి జరిగింది జరిగిపోయింది, మనం దాని గురించి ఆలోచించి మనం భయపడి ఇంట్లో కూర్చోవడం కాదు, మనం నలుగురు సేవ చేయాలి. వాళ్ళ బయట ఉండే వాళ్ళ